తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని టిఆర్ఎస్ మానిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని బైక్ ర్యాలీ చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలు హైదరాబాద్ బర్కత్పూర్ సిటీ కార్యాలయం నుండి నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అంబార్పేట్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన సందర్భంగా బీజేవైఎం అంబార్పేట సెంట్రల్ జిల్లా అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు జీవన భృతి ప్రకటించాలని ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్న కేసీఆర్ కు విద్యార్థి యువజనులు నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు సందీప్ అంబార్పేట బీజేవైఎం సెంట్రల్ జిల్లా అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు గడుస్తున్న కాలంలో కూడా ఇప్పటివరకు విద్యార్థులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం చాలా దురదృష్టకరం మనం చూస్తా ఉన్నాము ఈ రోజు ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఈ యొక్క విద్యార్థుల జీవనం కొనసాగుతుంది ఎటువంటి అవకాశం కల్పించకుండా విద్యార్థులు గతంలో సునీల్ నాయక్ ఏంది మొన్న కొండల్ గారు ఏంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆత్మహత్య కాదు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ హత్యగా భారతీయ జనతా యువ మోర్చా భావిస్తుంది ఎందుకంటే మేము దాదాపు 3 నెలల నుంచి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం ఏర్పాటై 7 ఏళ్లు గడుస్తున్నా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువకులకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పి ఎన్నో అనేక ధర్నాలు కార్యక్రమాలు చేపట్టినా కూడా ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేని వైఖరిలో ప్రవర్తిస్తున్నారు ఇటువంటి వైఖరి మంచిది కాదు అనేక యువ మోర్చా నాయకులు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు రానున్న రోజుల్లో ఈ యొక్క 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయని కారణంగా ప్రభుత్వం మెడలొంచేందుకు కాదు మేము ఈ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేసుకుంటామని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది ఇంకా రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు భానుప్రకాశ్ అన్న గారి నేతృత్వంలో ఈ యొక్క ఉద్యమం చాలా పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా అనేక మంది యువ మోర్చా నాయకులు అందరం కూడా పూనుకుంటున్నాము ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు అడుగుతున్న విద్యార్థులని ఇంకెంతకాలం ఇక్కడ మీరు చదువుకుంటా మీ యొక్క జీవనం కొనసాగిస్తారు మీకు ఉద్యోగ అవకాశాలు రావా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు విద్యార్థులను అడగడం జరుగుతుంది